చెందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని ఏసీ కాలనీలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ 50 కరెంటు స్తంభాలను అందించారు. అనంతరం మిడిల్ పనుల కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు 2 సార్లు సెస్ సంస్థలో పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనతో కాకుంటే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పరశురాములు, ఎంపీటీసీ వట్టెంల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ముందుంటామని చెప్పిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి 120 రూపాయలు గతంలో చెల్లించినటువంటి ప్రతి ఒక్కరు కూడా 120 రూపాయలకి మీటర్తో పాటు వాళ్ళకి ఎన్ని పోల్స్ అయినా వేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి గతంలో కూడా ఈ గ్రామంలో మరి ఇనుప పోల్ను పూర్తి స్థాయిలో తీస్తా అని చెప్పడం జరిగింది. కొన్ని తీసేట్ పెట్టే స్కీమ్తోని అనల ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ఫోన్లో కరెంటు సమస్య ఏదున్నా సరే ఫోన్లో ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి తక్షణమే పరిష్కారానికి మార్గం చూపుతాడు అల్లడు రమేష్ అన్న. మరి ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా 30 పోల్లు లూజ్ లైన్ల కింద వేయడం జరిగింది. ఇంకా కొన్ని లూజ్ లైన్ల పోల్లు ఉండడం జరిగిందన్న. అదేవిధంగా మన ఇనుప పోల్ల